క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు అరండల్పేట పోలీసులతో పాటు పాత గుంటూరు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెస్ట్ డిఎస్పీ సరిత, ఈస్ట్ డిఎస్పీ కండే శ్రీనివాసులు వెల్లడించారు. కేవలం జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం బెట్టింగ్ లకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. పేకాట్ అనే క్రికెట్ బెట్టింగ్ అయినా కోడి పందాలు అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏ రూపంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 3 and 4 సెక్షన్స్ ప్రకారం అవి నేరాలుగా నిర్దేశింపబడినాయి. ఈ జూదం వలన ఎన్నో కుటుంబాలు పాడవడం, అట్లానే యువత పెడదారి పట్టడం, ఈజీ మనీకి అలవాటు పడడం, దానికి రిలేటెడ్ గా చాలా అఫెన్సెస్, చాలా నేరాలకి పాల్పడడం, విద్యార్థి దశ నుంచే ఈజీ మనీ సంపాదించవచ్చు అనే దాంతో చెడు వ్యసనాలకు అలవాటు పడడం, తద్వారా దాని రిలేటెడ్ క్రైమ్స్ కూడా రిజల్ట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నా. ఈ జూజం పైన అందున స్పెషల్ గా క్రికెట్ బెట్టింగ్ పైన మా గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ గారు శ్రీ విజయరావు ఐపీఎస్ గారు మొదటి నుంచి కూడా కఠిన వైఖరి ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎన్నో కేసెస్ ఈ క్రికెట్ బెట్టింగ్ మీద రిజిస్టర్ చేయడం జరిగింది. లక్షలాది రూపాయలు గాని, ఆ క్రికెట్ బెట్టింగ్ ఉపయోగించే పరికరాలు గాని, సెల్ ఫోన్స్ గాని, టీవీస్ గాని, కంప్యూటర్స్ గాని ఇవన్నీ సీజ్ చేసి కోర్టు వారికి అప్పగించడం జరిగింది. అట్లానే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతూ ఉన్న తరుణంలో నిన్న జరిగినటువంటి కింగ్స్ ఇండియా పంజాబ్ అండ్ ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ లో 2 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఈ క్రికెట్ బెట్టింగ్ అనేది నిన్న మా ఎస్పీ గారు శ్రీ విజయరావు ఐపీఎస్ గారి నేతృత్వంలో వారి ఆదేశాల మేరకు నిన్న ఈ క్రికెట్ బెట్టింగ్ మీద ఏపీ గేమింగ్ యాక్ట్ 3 and 4 సెక్షన్స్ కింద 7 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అరండల్పేట పరిధిలో 3 ముద్దాయిల్ని, అట్లానే ఓల్డ్ గుంటూరు పరిధిలో 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వారి వద్ద టోటల్ గా 1,08,650 రూపీస్, 108,650 రూపాయలు రెండు కేసులు కలిపి ఒక కేసులో 52,500 రూపాయలు అయితే ఇంకో కేసులో 56,150 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అట్లానే ఆ ముద్దాయిల్ని కోర్టు వారికి హాజరుపరచడమే కాకుండా వారి వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసి కోర్టు వారికి అప్పగించడం జరుగుతుంది. ఈ మీడియా ద్వారా ప్రజలకి, ముఖ్యంగా యువతకి మేము చెప్పేది ఏంటంటే ఈ క్రికెట్ బెట్టింగ్ కానీ పేకాట్ కానీ ఇవన్నీ కూడా శిక్ష అర్హత సాధించడమే, అర్హత ఉండడమే కాకుండా దీనివల్ల చాలా రిలేటెడ్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి. దాని మీద గుంటూరు అర్బన్ జిల్లా పోలీసు తీవ్ర వైఖరి, కఠిన వైఖరి అవలంబించడం చూస్తూనే ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ జూదానికి అలవాటు పడకండి, ఈజీ మనీకి అలవాటు పడకండి, కష్టపడే తత్వం అలవాటు చేసుకోండి. దిస్ ఇస్ అ స్పెషల్ రిక్వెస్ట్ విచ్ ఇస్ మేడ్ బై అవర్ గుంటూరు ఎస్పీ సార్ ఆన్ త్రూ మీడియా టు ది పబ్లిక్. అట్లానే ఈ కేసెస్ లో ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడానికి మా కానిస్టేబుల్స్, మా ఇన్స్పెక్టర్స్, టీమ్ అందరూ వారు చేసినటువంటి కృషికి ఎస్పీ గారు స్పెషల్ గా వారిని అప్రిసియేట్ చేయడం జరిగింది. అట్లానే వారికి రివార్డ్స్ కూడా క్రైమ్ మీటింగ్ లో స్పెషల్ గా దీని ప్రతిభను గుర్తించి రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పి మా ఎస్పీ గారు ఇప్పుడే ప్రకటించడం కూడా జరిగింది.